యాడ్ చేసినారు. అడవిలో కూడా తెచ్చిస్తున్నారా? ఏడు కాడికి ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు వచ్చి వాలంటీర్ నీకు ఇస్తున్నారు. ఎన్ని మంది ఉన్నారు ఆడ మీరు? 9 మంది ఉంటారు. 9 మందికి వచ్చి ఇస్తున్నారు. 9 మందికి పెన్షన్ వస్తున్నాడా? ఇప్పుడు మీరు ఏడొచ్చి తీసుకున్నారు. ఇది బాగుందా? జగన్ గారి ప్రభుత్వం బాగుందా? మళ్ళా మన రోజేమనే మేడం గారిని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే మళ్ళా వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. ఇది అర్థం చేసుకుని మీ కష్టాలు ఎవరు పడకుండా మీ ఇంటికే డబ్బులు చేరాలంటే మళ్ళా మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలా? పడతాయి ఏం పెన్షన్ కోసమే పడతాయి. ఇంకా లైన్లు ఉంటే పడతాయి డబ్బులు. అకౌంట్ లేదా? ఇవ్వలేదు చేతికి. మరి మరి అలాగున్నది ఈసీ. మరి గవర్నమెంట్ రూల్ ఎలాగుంటే అలా వస్తాయి. మరి ఒకసారి వెళ్ళండి సచివాలయంకి. సచివాలయం ఎలా ఇది పెన్షన్లు ఇవ్వట్లేదు కదా. ఇస్తే చేతికి ఇస్తారు లేదంటే బ్యాంకులు వేస్తారు. అది చంద్రబాబు నాయుడు పెట్టిన ఇది. ఇస్తే చేతికి ఇస్తారు లేదంటే బ్యాంకులు వేస్తారు. ఒకసారి వెళ్ళండి. ఏమో మీ అందరు పెన్షన్కే వచ్చారా? మీ అందరు పెన్షన్కేనా? అదే ఇప్పుడు జగన్ గారు వచ్చే లోపలికి ఇంటింటికి ఇచ్చారు. అవును, జగన్ ఉండడానికి పరిపాలన బాగానే. ఇప్పుడు వీళ్ళు వచ్చే లోపలికి పెన్షన్ మళ్ళీ యథావిధిగా ఇది వరకు 2014 నాకు మానండి. తోటిది నిన్న పని మానుకున్నాం, ఇవాళ పని మానుకున్నాం. 1000 రూపాయలు పోనీయే మనకి. మన దాని కదా బతికినోళ్ళు మనం. ఇప్పుడు చూడండి, మరి ఇవాళ 500 రూపాయలు పోనీయా, నిన్న 500 రూపాయలు పోనీ. మరి ఎలాగండి మాలంటారు బక్కలంటే? మరి ఎలాగండి నెలకోసారి ఇచ్చేటట్టు తిప్పలు పెట్టి పొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఎలాగే జరుగుతుంది. ఇచ్చినోడు కూడా ఏమనెత్తలేదండి. అలాగా ఇచ్చిన ఆయన బాగా చేస్తున్నాడు. ఇచ్చిన కూడా ఆయన ఇవ్వలేదు. మధ్యరాకున్నాడు. అదే అదే అడ్డుపడతారండి. ఇలాగే కలగండి. పిల్లి నిన్న అత్మా ఎండతో తిరిగేవాడిని లేదు. బ్యాగ్లో పడుకొని అంటున్నారు. బంగాళా ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. 6 ఏళ్ళకి కళ్ళ కట్టుకుని ఊళ్ళో పడి డబ్బులు ఏంటి మాకు చెప్పలో. బాబు ఆయన చేసిందే ఇదంతాను. చంద్రబాబు నాయుడు ఆయన కాలంలో ఆయన చేశాడు, ఈయన కాలంలో ఈయన చేస్తాడు. వీళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ ఇతను బాగా చేసినోడు మీద దెబ్బలు ఎందుకు? వాళ్ళకి వాళ్ళకి ఏమి ఉంటే చూసుకోవాలి. అంతేగాని అతనికి ఏదో ఉంటే చేసుకోవాలి. కానీ ఇక్కడ మాలాటోళ్ళ మీద ప్రతాపాలు ఎవరిచ్చినా సంతోషం పెడేవారు. ఆయన చెప్పుకున్నప్పుడు ఈయన వచ్చినప్పుడు ఈయన చేస్తున్నప్పుడు ఆయన ఊరుకోవాలి. ఇవ్వని కొన్ని చెప్పండి. అయ్యా చంద్రబాబు గారు, మాకు బీపీ షుగర్ ఉంది, కాళ్ళ నొప్పులు, ఆడపోయి మేము ఎండకు తెచ్చుకుందాం అయ్యా. బ్యాంక్ అకౌంట్ కూడా లేదు నాకు. చేసిన అయినా మాకు వాళ్ళందరూ ఇళ్ళ కాడికి లక్షణంగా తీసుకొచ్చి ఇచ్చారు. నర్సలేమి తండ్రి, పుణ్యం కట్టుకో.